అండి, వెల్కమ్ టు లతాస్ న్యూట్రిషన్ కిచెన్. నేను ఇంతకుముందు చెప్పినట్టు గణపతి ఫెస్టివల్ వినాయక చవితి ప్రసాదాలు చూపిస్తానని చెప్పాను కదా. సో ఇవాళ నేను రవ్వ ఉండ్రాళ్ళు చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. వచ్చేసాయండి, ఇది నేను ఒక 1.5 glass రవ్వ తీసుకున్నానండి. సో దీనికి మనం వాటర్ కూడా 1.5 to 3 glasses, అంటే మనం రైస్కి ఎలా ఇస్తామో 1:2 ratio వేసుకోవాలి ఈ కుడుములు వండటానికి కూడాను. కొంతమంది కుడుములు కూడా అని అంటారు, రవ్వ కుడుములు అని అంటారు. సో ఈ ఉండ్రాళ్ళకి 1:2 ratio రవ్వ 1 glass అయితే 2 glasses వాటర్ తీసుకోవాలి. సో నేను 1.5 glass రవ్వ తీసుకున్నాను. నెయ్యి ఈ జీలకర్ర వేయించడానికి చాలా లిటిల్, అంటే 1 spoon జీలకర్ర, ఉప్పు, నానబెట్టుకున్న శనగపప్పు. ఒక 3 hours మనం శనగపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ రవ్వ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటంటే, ఓవర్ నైట్ మీరు బియ్యం నానపెట్టేసుకుని, ఇది నాది సింగిల్ పాలిష్డ్ బియ్యం అండి, నేను అవే వాడతాను ఇంట్లో. సో సింగిల్ పాలిష్డ్ బియ్యం కాబట్టి మీకు ఈ కలర్లో ఉన్నాయి. సో ఓవర్ నైట్ ఈ రైస్ని నానపెట్టేసుకుని మార్నింగ్ ఒక 2-3 hours మీరు ఒక బట్ట మీద వేసుకుని ఆరబెట్టేసుకుంటే మీకు బియ్యం ఆరిపోతాయి. సో ఇలా చక్కగా ఆరిపోయిన బియ్యాన్ని మిక్సీలో రవ్వలాగా బ్లెండ్ చేసేసుకోవడమే. మీకు కొంచెం ఎక్కువ బరక కావాలి అనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు, సన్నగా కావాలి అనుకుంటే సన్నటి రవ్వ కూడా పట్టేసుకోవచ్చు. సో ఒక్క 1 spoon నెయ్యి వేసుకుని, చాలామంది నెయ్యి వేసుకొని అంటే జీలకర్ర వేయించడం కూడా చెయ్యరు. సో జీలకర్ర అలానే ఎసర్లో పోసేస్తారు. సో ఈ జీలకర్ర మనం కొంచెం కచ్చపచ్చగా వేయించేసుకుని వాటర్ పోసేసుకుందాము. సో ఈ జీలకర్ర వేగేలోపు మనం వాటర్ పెట్టేసుకుందాం రెడీగా. సో మనకి జీలకర్ర కచ్చపచ్చగా వేగిపోయిందండి, ఆ మటుకు చాలు. 1.5 తీసుకున్నాను కదా రవ్వ, అదే గ్లాస్ తోటి 3 glasses వాటర్ పోసుకుందాం ఇప్పుడు. సో 3 glasses వాటర్ వాటర్ పోసుకున్నాను. ఇందులో ఉప్పు, మనం నానపెట్టుకుని పక్కన పెట్టుకున్న శనగపప్పు, సో ఈ శనగపప్పు కూడా మనం ఇందులో వేసేసుకుని ఎసరు ఉడికినప్పుడు మనం రవ్వ వేసేసుకుందామండి. సో మనకి చక్కగా నీరు ఎసరు ఉడికిపోతుందండి. ఒక 2 నిమిషాలు ఉడికించాలి. ఉడికించిన తర్వాత నేను రవ్వ వేస్తాను, సో దట్ ఆ పప్పు కూడా ఉడికిపోతుంది. మనకి బియ్యపు రవ్వ ఏమీ ఉండలు కట్టదు. సో హ్యాపీగా వేసుకొని ఆ తర్వాత కడుపు కలుపుకోవచ్చు మనం. ఒక 10 మినిట్స్లో మనకి ఇది కుక్ అయిపోతుంది. సో మూత పెట్టుకుని దీన్ని ఉడికే వరకు మూత పెట్టుకుని మనం వెయిట్ చేద్దాం. సో మనం చూస్తే నాకు చక్కగా రవ్వ ఉడికిపోయి బ్రహ్మాండంగా ఉడికింది, చక్కగా ఉబ్బింది కూడా. దీన్ని కొంచెం చల్లార్చుకున్నాక మనం ఉండలు లడ్డూల్లాగా కట్టుకోవాలండి. సో నేను ఇంతకుముందు రెసిపీలో చెప్పినట్టు మీరు ఇలాంటి వంటలు పిల్లలతో ఇన్వాల్వ్ చేసి చుట్టిస్తే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇది మనం కొంచెం చల్లార్చుకొని లడ్డూల్లా కట్టేసుకుందాం. ఈ మనం ఇందాక ఉడకపెట్టుకున్న బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళు చుట్టడానికి ఇలా ఉండ్రాళ్ళు చుట్టేసుకున్నామండి లడ్డూలు. ఇవి కొన్ని మా అబ్బాయి కట్టినవి, కొన్ని మా వారు కట్టినవి. సో ఇక్కడ చిన్నవి, ఇక్కడ పెద్దవి మీరు చూస్తారు. లడ్డూలు ఏదన్నా ఒక ఐటెం చేయాలి అంటే అది వాళ్ళిద్దరికే ఇచ్చేస్తాను నేను. ఇక్కడ మీరు చూస్తే నేను ఇందులో ఆకులు పెట్టాను, అవి రావి ఆకులు అన్నమాట. ఇవి రావి ఆకుల్లో ఇవి నేను ఇప్పుడు స్టీమ్ చేయబోతున్నాను. రావి ఆకులు ఎందుకు అని అంటే దీని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, నేను ఆ మెడిసినల్ వాల్యూస్ మీకు తర్వాత చెప్తాను. సో ఇలా రావి ఆకుల్లో పెట్టేసుకుని మనం స్టీమ్ చేసుకోవచ్చు. యూజువల్గా కొంతమంది టైం క్రంచ్ ఉంటే ఒక 5-10 మినిట్స్ చేసేసి ఆపేస్తారు, బట్ అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ చేసుకోండి ఈ ఆకులు పెట్టుకున్నప్పుడు, సో దాట్ వాటి మెడిసినల్ వాల్యూస్ కానీ హర్బ్స్ వాటి న్యూట్రియంట్ వాల్యూస్ కానీ మనకి చక్కగా ఆ డిష్కి పడతాయి అన్నమాట. సో ఈ చిట్టి ఉండ్రాయి కూడా పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో విజిల్ లేకుండా ఒక 15 మినిట్స్ స్టీమ్ చేస్తాను నేను.
సో ఇది పెట్టుకున్నాక ఇంకొక ఆకు దీని పైన ఇలా పెట్టుకొని నేను స్టీమ్ చేసుకుంటాను. స్టీమ్ చేసేటప్పుడు విజిల్ లేకుండా పెట్టండి, అది మెయిన్. మీకు ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకోండి. ఈ 15 మినిట్స్ తర్వాత మనం చక్కగా తీసి చూస్తే అండి మనకి మీరు చూడవచ్చు ఆకులు కూడా చక్కగా రంగు తిరిగాయి, విచ్ మీన్స్ వాటి న్యూట్రియంట్ వాల్యూస్ మన ఉండ్రాళ్ళకి పట్టాయి. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు చూపిస్తాను. మనకి ఈ వేడివేడి రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉండ్రాళ్ళు కుడుములు అని రెసిపీస్ వేరు ఉన్నా ఈ పేర్లు కూడా కొంచెం అలా ఫ్లోట్ అవుతుంటాయి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. మేము దీన్ని రవ్వ ఉండ్రాళ్ళు అంటాం. మాకు తెలిసిన వాళ్ళు ఉండ్రాళ్ళ కుడుములు అని అంటారు, రవ్వ కుడుములు అని అంటారు. సో ఇప్పుడు నేను మీకు ఇందాక ఇంతకుముందు చూస్తే మీరు నేను రావి ఆకులు పెట్టి చేశాను. అది నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచే మొదలు పెట్టాను అలా చేయడం. అంతకుముందు మామూలుగా చేసేదాన్ని. ఇది మా మమ్మీ రెసిపీ, కానీ రావి ఆకులు యాడ్ చేశాను అనేది మా నైబర్ ఒక అమ్మాయి చెప్పింది. దాని రావి ఆకులు, ఇంకోటి రాగి కాదు ఇంకో వేరే ఏదో లీఫ్ కూడా చెప్పింది, కానీ నాకు అందుబాటులో రావి ఆకులు ఉంటాయి చక్కగా మా ఇంటి దగ్గర గుడిలో. సో అవి పెట్టి మీకు ఇవాళ చూపిద్దాము అని ఒక రీజన్ కూడా ఉంది ఈ రెసిపీ మీకు చూపించడానికి. రావి ఆకులో ఉన్న బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మనకి తెలియని, లేకపోతే మనకి అవేర్నెస్ లేని బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నేను దాని హెర్బల్ టీస్లో మీకు ఒక సిరీస్ ఆఫ్ హెర్బల్ టీస్ చూపిస్తాను. అప్పుడు దీని ఇంగ్రీడియంట్స్ కాదు, దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. బట్ ఫర్ నౌ రావి ఆకులతోటి చేస్తారు ఇవి ఆవిరి పెట్టడం. సో ఇది ట్రై చేయండి అక్క అని చెప్పింది తను నాకు. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఇలా చేస్తున్నాను. దాట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఈసారి మీకు ఇవి కూడా పెట్టి చూపించాను. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి కొన్ని లీవ్స్ తోటి మనం చాలా రెసిపీస్ చేసుకుంటాము. అంటే తూర్పుగోదావరి సైడ్ ఇడ్లీలు కూడా నేను చూపిస్తాను ఆ రెసిపీ. బట్ ఇడ్లీలు కూడా ఒక లీఫ్లో చేస్తారు. దట్ ఈస్ ప్యూర్లీ టు గెట్ ద బెనిఫిట్స్ ఆఫ్ దట్ లీఫ్, హెల్త్ బెనిఫిట్స్ కోసం. సో నేను మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాను. ఇడ్లీ మాకు తెలీదా కాదు, ఇడ్లీ ఆ పర్టిక్యులర్ లీఫ్ తోటి ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను. సో ఇప్పుడు ఈ రావి ఆకు ఓవరాల్ అంటే మామూలుగా ఒక 2-3 మీకు న్యూట్రియంట్ వాల్యూస్ కానీ దాని హెల్త్ బెనిఫిట్స్ కానీ చెప్తాను. ఇది మన కొలెస్ట్రాల్ లెవెల్ని చాలా తగ్గిస్తుంది. ఆ హెల్త్ డ్రింక్ అంటే డికాక్షన్ చేసుకుని తాగితే, నేను దాని రెసిపీ మీకు చూపిస్తాను. సో రావి ఆకు బెనిఫిట్స్లో వన్ ఆఫ్ ది బెనిఫిట్స్ మన కొలెస్ట్రాల్ని చాలా తగ్గిస్తుందిట. అండ్ వైటమిన్స్ కానీ కే విటమిన్ కానీ చాలా హై లెవెల్స్లో ఉంటాయి దీనిలో. సో ఇది ట్రై చేసి చూడండి, మీకు ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏంటంటే ఈ రావి ఆకులు ఒక 15 మినిట్స్ మీరు చక్కగా అంటే మీరు స్టీమ్ చేసేటప్పుడు చూడవచ్చు, ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఆ రావి ఆకులు రంగు తిరుగుతాయి, విచ్ మీన్స్ దాని బెనిఫిట్స్ మనకు వచ్చాయి. ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఆ డికాక్షన్, ఆ హెర్బల్ టీ అనేది నేను చెప్పాను కదా, ఆ ఫ్లేవర్ నేను ఒక 2 మంత్స్ బ్యాక్ ట్రై చేశాను, మా న్యూట్రిషనిస్ట్ చెప్పింది. సో అది నాకు చాలా చాలా నచ్చింది. ఆ ఫ్లేవర్ చిక్కుడుకాయ ఫ్లేవర్ వచ్చింది, నాకు ఎంత నచ్చేసిందో. కాకపోతే ఇవన్నీ మెడిసినల్ వాల్యూస్ ఉన్నావు కాబట్టి రెగ్యులర్గా ఆన్ అ లాంగ్ టైంలో మనం వాడకూడదు. అంటే ఒక 1 వీక్ టు 10 డేస్ వాడుకోవచ్చు ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ హెర్బల్ మెడిసినల్ టీస్. లేకపోతే ఇది మనం ఎలాగూ ఇడ్లీలు కానీ ఇలాంటివి ఉండ్రాళ్ళు కానీ ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు, మనం వాడుకోవచ్చు. సో ఈ ఉండ్రాళ్ళు మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ట్విస్ట్ తోటి, నా ట్విస్ట్ తోటి ఈ న్యూట్రిషన్ వాల్యూస్ పొందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.